ఇక పలు డిపోలపై యాదాద్రి జిల్లా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వర రెడ్డి చౌటుపల్ రేంజర్ దేవిలాల్ నాయక్ కలిసి ఆకస్మిక దాడులు చేపట్టారు. లైసెన్స్ కావాల్సిన పరిమితులు ఉన్నాయా లేవా అని సోదాలు నిర్వహించారు వారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో 109 సామిల్స్ ఉన్నాయని, ప్రతి ఒక్క సామిల్ ఖచ్చితంగా రికార్డును మెయింటైన్ చేయాలని అన్నారు. లైసెన్స్లు లేకుండా ఎవరైనా సామిల్స్ నడిపితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం సీజ్ చేయడం జరుగుతుందని వివరాలను వెల్లడించారు. ఒక్కో చెట్టుకు 500 రూపాయలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించి తర్వాత జీఎస్టీతో రికార్డు ఉండాలని వారు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 109 లైసెన్స్డ్ సామిల్స్ ఉండటం జరిగింది. 109 సామిల్స్ కూడా వాళ్ళు ఎగ్జెంప్టెడ్ నాన్ ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ కోసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉన్నది. ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ వచ్చినప్పుడు వాళ్ళు 13A పర్మిట్స్ ఆన్లైన్లో టీజీఎఫ్ఎంఎస్లో అప్లై చేసుకొని తప్పనిసరిగా ఆ 13A ఏదైతే ఉన్నదో పర్మిట్ అది సెల్ఫ్గా వాళ్ళకి ఇష్యూ అవుతుంది. టీజీఎఫ్ఎంఎస్ ద్వారా అప్లై చేసుకున్నప్పుడు విత్ జెన్యున్ కోఆర్డినేట్స్తో చేసుకున్నప్పుడు ఆ చెట్టుకు సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని ఇచ్చినప్పుడు 13A ప్రతి చెట్టుకి 550 రూపాయలు కట్టిన తర్వాత అది జనరేట్ అవుతుంది. ఆ పర్మిట్ ద్వారా ఎనీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోతున్నప్పుడు అది తప్పనిసరిగా అది 13A పర్మిట్ అనేది వాళ్ళు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అవి ఎక్కడైనా సామీలకి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా 13A వాళ్ళు సామీలు ఓనర్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న రిజిస్టర్స్ ఏదైతే ఉన్నాయో 3A రిజిస్టర్ అంటే ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ కోసము. ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ అంటే తుమ్మ, వేప, మామిడి, రావి ఇటువంటి స్పీసీస్ అన్నీ కూడా ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఎక్కువ ఈ స్పీసీస్ని వాడుతుంటారు. ఇది తప్పనిసరిగా 3A నమోదు చేసుకోవాలి, ఎంటర్ వచ్చిన రోజే ఎంటర్ చేసుకోవాలి. దాన్ని డిస్పోజ్ అయిన కొద్దీ వాళ్ళకి సామాన్య